డీసీ మోటార్స్ మీద ఆడిన రీసెట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాము. ఇఫ్ ద కరెంట్ ఇన్ ద ఆర్మేచర్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్ బిఫోర్ సాచురేషన్ ఈజ్ రెడ్యూస్డ్ బై 50%, దెన్ ద టార్క్ ఆఫ్ ద మోటార్ విల్ బి. సో బిఫోర్ సాచురేషన్ 50% రెడ్యూస్ చేశాడు, అయితే ఏం కనుక్కోమంటున్నాడు, టార్క్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో బిఫోర్ సాచురేషన్ ఫార్ములా నార్మల్గా మనకు సిరీస్ నార్మల్ ఫామ్లో టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై ఇంటూ అయ్యే. సో సిరీస్ మోటార్ కాబట్టి పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయ్యే, కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ వస్తుంది బిఫోర్ సాచురేషన్. కండిషన్ వచ్చేసేయండి బిఫోర్ సాచురేషన్ వచ్చేసి ఏం చేశాడు, వాడు 50% రెడ్యూస్ చేశాను అంటున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే T2/T1 ఈక్వల్ టు IA2² / IA1² చేస్తున్నాను. సో 50% రెడ్యూస్ చేశానంటే ఏంటి, 1/2 టైమ్స్ చేశాడు. సో కాబట్టి సో T2/T1 ఈక్వల్ టు 1/2 టైమ్స్ ఆఫ్ IA1² / IA1² సో ప్రీవియస్ కేసులో IA ఉంది, దాన్ని 50% అంటే బై 2 చేశాడు. సో సాల్వ్ చేస్తే వాల్యూ T2/T1 ఈక్వల్ టు సో 1/2² వాల్యూ 4 వస్తుంది. ఇక్కడ IA² ఉండి క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా T2 ఈక్వల్ టు 1/4 ఇంటూ T1. ఇన్కేస్ 100% లేపని చేయాలంటే 100 వేస్తాము, 100 వేస్తాం వస్తుంది వాల్యూ 100/4 చేస్తే వాల్యూ 25%. సో ఆప్షన్ 25% వచ్చేసి ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, నెగ్లెక్టింగ్ సాచురేషన్ ఇఫ్ కరెంట్ టేకెన్ బై సిరీస్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10 ఆంపియర్స్ టు 12 ఆంపియర్స్, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ టార్క్ ఈజ్. కరెంట్ 10 ఆంపియర్ నుంచి 12 ఆంపియర్ ఇంక్రీజ్ చేశాడు, అయితే టార్క్ ఏ పర్సంటేజ్తో ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్కి సాచురేషన్ కూడా నెగ్లెక్ట్ చేయమంటున్నాడు. అంటే ఏంటి, సాచురేషన్ నెగ్లెక్ట్ చేయమంటున్నాడు అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, టార్క్ ఈజ్ డార్క్లీ ప్రపోజనల్ టు ఐఏ స్క్వేర్ తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ చేసి చూస్తున్నాను T2/T1 ఈక్వల్ టు IA2/IA1. సో దీన్ని రివర్స్లో వేసుకుంటున్నాను, T1/T2 ఈక్వల్ టు IA1² / IA2² సో వచ్చేసి ఏమన్నాడు, కరెంట్ని ఇనిషియల్గా 10 ఉంది, సో 10² తర్వాత ఫైనల్గా వచ్చేసి ఏం చేశాడు, దాన్ని 12 వోల్ట్స్కి ఇంక్రీజ్ చేశాడు, అంటే 12² సో T1/T2 ఈక్వల్ టు 10² / 12² అది. మనకు అడిగింది ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అడిగేట కొట్ట ఏం చేశారంటే బోత్ సైడ్ నేను సో 1 - T1/T2 దట్ ఈక్వల్ టు 1 - 10² / 12² చేస్తే వాల్యూ ఎటువంటి చేంజ్ ఉండదు. సో కాబట్టి T2/T1 / T2 ఈక్వల్ టు 12² / 10² / 12² సో 12² వాల్యూ 144 - 100/144 సో న్యూమరేటర్ వాల్యూ 44 / 144 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కౌంట్ ఇంటూ 100 వేస్తాము, వేస్తే సాల్వ్ చేస్తే వాల్యూ 30.5%. సో 30.5% ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ 200 వోల్ట్స్ డీసీ మిషన్ హ్యాస్ అన్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ 0.02 ఓం. ద డిఫరెన్స్ ఇన్ కవర్ గ్యాప్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వోల్టేజ్ వెన్ మిషన్ ఈజ్ రన్నింగ్ యాజ్ మోటార్ అండ్ యాజ్ జనరేటర్ అండ్ క్యారింగ్ ఏ ఫుల్ లోడ్ కరెంట్ ఆఫ్ 200 ఆంపియర్స్. సో 200 వోల్ట్స్ డీసీ మిషన్ అది, సో 0.02 ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉంది, ఫ్లో అయ్యే కరెంట్ 200 ఆంపియర్ ఉంది. సో మిషన్ వచ్చేసి మోటార్గా రన్ అయినప్పుడు, నెక్స్ట్ లాగా జనరేటర్గా రన్ అయినప్పుడు వాటి మధ్య ఉన్న ఎయిర్ గ్యాప్ ఈఎంఎఫ్ యొక్క డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మిషన్ ఒకసారేమో మోటార్లో యాక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇంకోసారి జనరేటర్ లాగా యాక్ట్ అవుతుంది, అప్పుడు రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ వోల్టేజ్ అనుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్ లాగా యాక్ట్ అయింది అనుకోండి,
సో జనరేటర్ లాగా యాక్ట్ అయితే మనం యూజ్ చేసే ఫామ్లో బ్యాక్ ఈఎంఎఫ్ ఈబి ఈక్వల్ టు, సో ఇక్కడ ఈజీ నొటేషన్ ఇస్తున్నాను. సో దేనికి ఈక్వల్ ఉంటుంది, జనరేటర్ కాబట్టి టెర్మినల్ వోల్టేజ్ ప్లస్ ఐఏ ఆర్కే. సో వన్స్ మిషన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ జనరేటర్. సో నెక్స్ట్ అలాగే మిషన్ వచ్చేసి మోటార్ లాగా యాక్ట్ అవుతుంది అనుకోండి. సో మిషన్ మోటార్ లాగా యాక్ట్ అయినప్పుడు ఈఎం ఈక్వల్ టు వి మైనస్ ఐఏఆర్ఏ. సో వచ్చేసి ఏంటి, మోటార్. సో వాడు ఏం అడిగాడు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఏంటి, ఈజీ మైనస్ ఈఎం. సో ఈజీ మైనస్ ఈఎం చేసాం అనుకోండి, సో వివి క్యాన్సిల్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఐఏ మైనస్ 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 ప్లస్ వస్తుంది. సో టూ టైమ్స్ ఆఫ్ ఐఏఆర్ఏ వస్తుంది. సో టూ టైమ్స్ ఆఫ్ ఐఏఆర్ఏ, సో టూ ఇంటూ ఐఏ వాల్యూ 200, ఆర్ఏ వాల్యూ 0.02 ఓమ్స్. సాల్వ్ చేస్తే వాల్యూ 8 వోల్ట్స్. సో 8 వోల్ట్స్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఒకసారి జనరేటర్, నెక్స్ట్ ఇంకోసారి మోటార్. జనరేటర్ ఉన్నప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్, మోటార్ ఉన్నప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్. సో తర్వాత రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. సో అడిగింది ద డిఫరెన్సెస్ ఇన్ ద కవర్ గ్యాప్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ వెన్ మిషన్ రన్నింగ్ యాజ్ ఎ మోటార్ అండ్ యాజ్ జనరేటర్ క్యారింగ్ ఇ సేమ్ కరెంట్ ఆఫ్ 200 ఆంపియర్. సో కాబట్టి జస్ట్ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాము, 2 ఐఏఆర్ఏ వస్తుంది. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 8 వోల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఎ డిసి షంట్ మోటార్ అట్ 20 ఆంపియర్ లోడ్ కరెంట్ అండ్ ద టార్క్ డెవలప్ ఈజ్ 30 న్యూటన్ మీటర్ ఇఫ్ ద లోడ్ కరెంట్ ఈజ్ డబల్డ్ దెన్ ద టార్క్ చేంజెస్. సో ఇచ్చింది డిసి షంట్ మోటార్ ఇచ్చారు. సో నార్మల్గా టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు పై ఇంటూ ఐఏ. సో ఇన్ షంట్ మోటార్ పై ఈజ్ కాన్స్టెంట్, సో పై కాన్స్టెంట్, సో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు ఐఏ. సో T2/T1 ఈక్వల్ టు IA2/IA1. సో ఇనిషియల్గా 20 ఆంపియర్ లోడ్ కరెంట్ ఉంది. నెక్స్ట్ ఏం చేశాడు, దాన్ని డబల్ చేశాడు. సో దీన్ని డబల్ చేశాడంటే ఏంటి, ఎంత ఉంటుంది వాల్యూ, 40 ఆంపియర్స్ వస్తుంది. సో కాబట్టి సో T2/T1 ఈక్వల్ టు 40/20, 40/20 వాల్యూ 2 వస్తుంది. నెక్స్ట్ అలాగే సో T2 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ T1. T1 వచ్చేసి ఎంత ఇచ్చాడు, ఇనిషియల్గా 30 న్యూటన్ అన్నాడు. సో 30, సో సాల్వ్ చేస్తే వాల్యూ 60 న్యూటన్ మీటర్ వస్తుంది. సో లేదంటే సాల్వ్ కూడా చేయడం అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ టార్క్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ అన్నాడు. సో ఆర్మేచర్ కరెంట్ డబుల్ చేశారు కాబట్టి టార్క్ కూడా ఏమవుతుంది, డబుల్ అవుతుంది. ఇనిషియల్గా టార్క్ 30 న్యూటన్ మీటర్ ఉంది, నెక్స్ట్ డబుల్ చేస్తే వస్తుంది వాల్యూ 60 న్యూటన్ మీటర్ అవుతుంది. సో ఇంత సాల్వ్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్ కూడా మీరు సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ 220 వోల్ట్స్ డిసి షంట్ మోటార్ డెవలప్స్ ఏ టార్క్ ఆఫ్ 45 న్యూటన్ మీటర్ అట్ అన్ ఆర్మేచర్ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్. సో T1 45, I1 10 ఆంపియర్. ద టార్క్ డెవలప్డ్ విన్ ఆర్మేచర్ కరెంట్ ఈస్, సో IT ఈక్వల్ టు 20 ఆంపియర్ ఉన్నప్పుడు, సో T2 ఈక్వల్ టు అంత అంటున్నాడు. సో ఇచ్చిన మోటార్ అండి డిసి షంట్ మోటార్, డిసి షంట్ మోటార్. సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తాము, డిసి షంట్ మోటార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. సో వీ కెన్ రైట్ T2/T1 ఈక్వల్ టు I2/I1. సో T2 ఈక్వల్ టు I2/I1 ఇంటూ T1. సో I2 వాల్యూ 20, I1 వాల్యూ 10, నెక్స్ట్ T1 వాల్యూ 45. సో 2 ఇంటూ 45 వాల్యూ 90 న్యూటన్ మీటర్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అగైన్ ఇది కూడా మీరు సో అబ్జర్వ్ చేశారనుకోండి, కరెంట్ని వచ్చేసి ఏం చేస్తున్నాడు, 10 నుంచి 20 చేస్తున్నాడు, అంటే ఏం చేస్తున్నాడు, డబల్ చేస్తున్నాడు. సో దీన్ని డబల్ చేస్తున్న కాబట్టి టార్క్ కూడా ఏమవుతుంది, డబల్ అవుతుంది, ఎందుకంటే రిలేషన్ ప్రపోర్షనల్. సో కాబట్టి డైరెక్ట్ 90 న్యూటన్ మీటర్ రాసేయచ్చు, 90 న్యూటన్ మీటర్ రాసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ 150 వోల్ట్స్ డిసి మోటార్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ 0.4 ఆంప్, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ 0.4 ఓమ్ ఇది, సో ఆంపియర్ కాదు,
0.4 ohm, has a back EMF of 142 volts, then armature current is. So DC motor antunnadu kaadu directive formula armature current Ia equal to V minus Eb by Ra. So voltage V voltage which is on the applied voltage 150 volts. Next like a back EMF value 142. So armature resistance 0.4 ohm. So 150 minus 142 value 8 divided by 0.4. Solve just the value because 20 amperes. So 20 amperes, option B is correct option.